వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ కూటమి నేతల భేటీ, మోదీకి మద్దతుగా చంద్రబాబు, నితీష్ లేఖలు. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, పాశ్వాన్ షిండే కూటమి నేతగా మోదీకి అన్ని పార్టీల మద్దతు. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న నేతలు. మెదక్లో బీజేపీని గెలిపించేందుకు హరీష్ రావు సహకరించారని రేవంత్ రెడ్డి ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే లోక్సభ ఎన్నికల్లో తమకు ఓట్ల శాతం ఎక్కువగా వచ్చిందన్న సీఎం, కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని వ్యాఖ్య. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందని వ్యాఖ్య. చంద్రబాబు, నితీష్ లను కలుస్తామని రేవంత్ రెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఈటెల రాజేందర్. ఇండియా కూటమి అధికారం చేపడుతుందని వెలికి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం. కేంద్రంలో 5 ఏళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా. మోదీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారన్న ఈటెల రాజేందర్. ఎన్నికల్లో ఓడించడం వేరు, ఇక నువ్వు వద్దే వద్దు అని ఓటేయడం వేరన్న చంద్రబాబు. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న చంద్రబాబు, ఎన్నికలతో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెళ్లని, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని ఆయన లక్ష్యంగా కూటమి ఏర్పడినట్టు వివరణ. జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ అని వ్యాఖ్యలు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీరు తప్పుదారి పట్టిస్తున్నారన్న నిమ్మల రామానాయుడు. ఏపీలో టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన విజయం. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచారంటూ జగన్ మేనమామ ఆరోపణ. 2019లో 151 సీట్లు వచ్చింది, ఈవీఎంలతోనే కదా అంటూ నిమ్మల వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ నాయకులు డీకే అరుణ. 14 సీట్లు వస్తాయని ఎన్నికల్లో తమ పాలనకు రెఫరెండం అని రేవంత్ చెప్పారని డీకే అరుణ. పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోయినందుకు రాజీనామా చేయాలని వ్యాఖ్య. కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచినా గెలిచామన్న డీకే అరుణ. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న జగన్ మేనమామ సంచలన ఆరోపణలు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారన్న రవీంద్రనాథ్ రెడ్డి, సింగపూర్ లో కూర్చొని టెక్నికల్ గా ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపణ. బార్కోడ్ల ద్వారా ఇలా చేశారంటూ వైసీపీ నేత అనుమానం. పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన. పిఠాపురంలో జనసేనాన్ని ఓడిస్తారని ముద్రగడ సవాల్. పవన్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని చెప్పదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం. అన్నమాడు ప్రకారం ఇప్పుడు తన పేరును మార్చుకుంటున్నట్లు వైసీపీ నేత ప్రకటన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఎన్డీఏ కూటమి నేతల సమావేశం బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, ఏక్నాథ్ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎల్డీ, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఎన్డీఏలో టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, ఎల్జేపీ కీలక పాత్ర పోషించనున్నారు. చంద్రబాబు, నితీష్ ను కలుస్తామని ఇండియా కూటమి అధికారం చేపడుతుందని రేవంత్ రెడ్డి అర్థం లేని వెక్కిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, నితీష్ లు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు వారిని కలుస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో 5 ఏళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ, తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని ఓటర్లు తీర్పు చెప్పారన్నారు. లోక్సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటు వేశారన్నారు. బీజేపీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ 35% పెరిగిందన్నారు. నరేంద్ర మోడీ గారే కావాలని, కులాలతో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా ప్రజలు భావించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో రండి మహేష్ రెడ్డి గారు, రండి హరీష్, నమస్కరించి చెప్పే రెండు మాటలు ఏంటంటే, కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతి పథంలో నడవాలన్నా పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్న మోడీ గారికే మా ఓటు. రెండవది, కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది,
అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికారాల దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టినా ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. అందువల్ల మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు, ఈ పార్లమెంటు, ఈ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా. టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ముందుగా మీడియాకు స్వాతంత్రం వచ్చిందని ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చల్లోకి తెలిసారు. ఏదేళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఎన్నికలతో విముక్తి కలిగిందని అన్నారు. ఇక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఓకే గుడ్. మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు. వెళ్లే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా, మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతాను, నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పేద్దాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం, 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికి దుడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు, ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ
మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల పోటీ చేసిన అన్ని స్థానాలను భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని చెప్పారు. తీసుకున్న ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకు ఉందన్నారు. జనసేన తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తల గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ జరిగింది. ఇప్పుడు అది జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తే ఫస్ట్ టైం ఇండియా అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి. వెనుక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి అమ్మ తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాం. దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంటే మన నమ్మకం పెట్టి మనల్ని నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ 6 దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో ఉంది చూసాం. ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పొలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగా క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్, ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉంటుంది. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. అసలు అద్భుతమైంది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం. ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసింది. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకండి, నా రిక్వెస్ట్ ఒకటి. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది. ఈరోజున జనసేన భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది. చాలా కీలకమైన మన పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మన జనసేన నుంచి గెలిచిన బాలసౌరి గారికి కానీ, ఉదయ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత. ఇది మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది, ఎందుకంటే బాలసౌరి గారు ఇది మీ అందరి బాధ్యత.
మీరు ఇద్దరు గెలవలేదు. 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతోటి గెలిచినందుకు ముఖ్యంగా మనకి గుర్తించుకోవాల్సింది ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారని నిలబడ్డారు. 2019లో ఇదే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకుని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఏదేళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈ ఈవీఎంలపైకి నెట్టేయడం చూస్తుంటే వీళ్ళకింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు లేదు అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు, మరి ఏదైతే నువ్వు ఆ రోజు 2019కి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏం చేసావు, దాని మీద మేము తీర్పు ఇచ్చాం. ఆ రోజు 25 మంది ఎంపీలు ఉండి నేను కేంద్రం మెడల ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు, మరి 22+ మళ్ళీ రాజ్యసభ 31 మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పావు, మరి వేల వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అన్నావు, మెగా డిఎస్సి అన్నావు, 5 సంవత్సరాల్లో మరి ఎక్కడా అని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు, 5 జనవరిలోనే ఎక్కడా అని చెప్పి ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో పోలవరం 2020 జూన్ కన్నావు, మళ్ళీ 2021 ఆగస్టు కని చెప్పావు, మళ్ళీ 2022 డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పావు, మరి పోలవరాన్ని ఎట్లా ముంచేశావు? ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్న 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అని చెప్పి, ఏ 3 ముక్కలైనా 1 ముక్కలైనా 1 ఇటుక కూడా పెట్టలేనటువంటి నీ అసమర్థతకి నిన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కూల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి 138 సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేశావో దాని మీద నీకు ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు నైతికంగా రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కానీ సీఎం సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందని రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోతే అభివృద్ది జరగదని హెచ్చరించారని మండిపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరించారని విమర్శించారు. కొంతమంది నేతలు కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచారని, అయినప్పటికీ తన గెలుపుకు ఆపలేకపోయారన్నారు. 1000 రూపాయలు 1500 లెక్క ఓట్లకు మంచినా కూడా పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు యువకులు అందరూ కూడా మోదీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి కావాలి అరుణమ్మ, ఆ యొక్క మోదీ గారు సైన్యంలో ఉన్నారే పాలమూరును అభివృద్ధి చేయాలని ఈరోజు విశ్వసించి ఈ యొక్క విషయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా తిరుగుతూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విజయం ఒక ముఖ్యమంత్రి గెలుపుల విజయం, ఈ గెలుపు ముఖ్యమంత్రి గెలుపు. కాబట్టి మనలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మోదీ గారి యొక్క నమ్మకాన్ని పాలమూరులో నన్ను ఆశీర్వదించి అభ్యర్థిగా మీ ముందుకు పంపించిన నేపథ్యంలో మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి
మరి తప్పకుండా మనం గెలిచి రేపు మామూలు దానికి మనకు రావాలని ఏదైతే ఆశించిందో మీ అందరి కూడా అన్నలకు తమ్ములకు అన్నలకు చెల్లెలకు నన్ను నా గెలుపు కోసం అహర్నిశలు అభిమానించినటువంటి కార్యకర్తలకు ఇక్కడ వాళ్ళ ఓట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ బంధువులకు మన స్నేహితులకు మరి గెలిపించాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కార్యకర్తలకు అభిమానులకు మోదీ గారి యొక్క అభిమానులకు యువకులకు ముఖ్యంగా యువత నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని యువకులు అవర్నిశలు పోరాటం చేసి ఈ యొక్క గెలుపులో అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా చేస్తూ మంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు హరీష్ రావు సహకారం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అందుకే 8 మంది ఎంపీలను ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. 100 రోజుల పాలన తర్వాత తమకు 41% ఓట్లు వచ్చాయన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాము గెలిచింది 3 సీట్లేనని ఇప్పుడు 8 సీట్లు గెలుచుకున్నామన్నారు. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని ఆ 7 సీట్లను బీజేపీకి అవహేళన చేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించిందన్నారు. తద్వారా 8 పార్లమెంటులలో 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీకి 13% ఓట్లు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 35.5% ఓట్లు వచ్చినాయి. సరిగ్గా బీజేపీ ఓట్లు 22.5% పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు 37.5% నుంచి 16.5% పడిపోయినాయి అని అంటే సరిగ్గా 21-22% ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిర్రు. తద్వారా 8 పార్లమెంటులలో బీజేపీ గెలిచింది. 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి. ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది. బీజేపీ గెలిచిన 8 సీట్లలో 7 సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది. ఈరోజు పోతూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది, చంద్రశేఖరరావు, హరీష్, కేటీఆర్ చేసిండ్రు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలలో బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 119లో కేవలం 3 సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్. అది సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు. పూర్తిగా ఓట్ల బదలాయింపు, పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ప్రజాస్వామికవాదులు, సెక్యులర్ ఫోర్సెస్ అందరూ కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు నిన్న అంటున్నారు ఫినెక్స్ లాగా మనం కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్ లో కూర్చొని టెక్నికల్ గా ట్యాంపరింగ్ చేశారని తెలిపారు. బార్డ్ కోర్టుల ద్వారా ఇలా చేశారంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. టీడీపీ అధినేత వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందన్నారు. దీనిపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే
ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు, సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం, సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. సో తప్పకుండా ఎవరికీ కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు. సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదేమో. అందుకోసమే ఈ ఇంత 12 సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు, రావాల్సిన రిజల్ట్ ఇది కాదు, కానీ ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పేర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. సో మరి ఇవాళ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు, కానీ ఇది టెక్నికల్ అన్నమాట. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అన్నమాట ప్రకారం ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నట్లు వైసీపీ నేత ప్రకటన. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్దం చేసుకున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ వివరాలు తెలుపుతానన్నారు. కాగా పవన్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శబ్దం చేసిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు. అటు ఎన్నికల ఫలితాలపై ముద్రగడ స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో ఎవరెవరో ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓట్లు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మారెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మారెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం
అన్నయ్య దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విషన్న సవాల్కి నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్డీఏ కూటమి నేతల భేటీ, మోదీకి మద్దతుగా చంద్రబాబు నితీష్ లేఖలు. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, పాశ్వాన్ షిండే కూటమి నేతగా మోదీకి అన్ని పార్టీల మద్దతు. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న నేతలు. మెదక్లో బీజేపీని గెలిపించేందుకు హరీష్ రావు సహకరించారని రేవంత్ రెడ్డి ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే లోక్సభ ఎన్నికల్లో తమకు ఓట్ల శాతం ఎక్కువగా వచ్చిందన్న సీఎం, కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని వ్యాఖ్య. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందని వ్యాఖ్య. చంద్రబాబు నితీష్ లను కలుస్తామని రేవంత్ రెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఈటెల రాజేందర్. ఇండియా కూటమి అధికారం చేపడుతుందని వెలికి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం. కేంద్రంలో 5 ఏళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా. మోదీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారన్న ఈటెల రాజేందర్. ఎన్నికల్లో ఓడించడం వేరు, ఇక నువ్వు వద్దే వద్దు అని ఓటేయడం వేరన్న చంద్రబాబు. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న చంద్రబాబు, ఎన్నికలతో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని ఆయన లక్ష్యంగా కూటమి ఏర్పడినట్టు వివరణ. జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ అని వ్యాఖ్యలు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీరు తప్పుదారి పట్టిస్తున్నారన్న నిమ్మల రామానాయుడు. ఏపీలో టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన విజయం. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచారంటూ జగన్ మేడమ ఆరోపణ. 2019లో 151 సీట్లు వచ్చింది, ఈవీఎంలతోనే కదా అంటూ నిమ్మల వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ నాయకులు డీకే అరుణ. 14 సీట్లు వస్తాయని ఎన్నికల్లో తమ పాలనకు రెఫరెండం అని రేవంత్ చెప్పారని డీకే అరుణ. పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోయినందుకు రాజీనామా చేయాలని వ్యాఖ్య. కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచినా గెలిచామన్న డీకే అరుణ. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న జగన్ మేనమామ సంచలన ఆరోపణలు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారన్న రవీంద్రనాథ్ రెడ్డి, సింగపూర్ లో కూర్చొని టెక్నికల్ గా ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపణ. బార్కోడ్ల ద్వారా ఇలా చేశారంటూ వైసీపీ నేత అనుమానం. పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన. పిఠాపురంలో జనసేనాన్ని ఓడిస్తారని ముద్రగడ సవాల్. పవన్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని చెప్పదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం. అన్నమాట ప్రకారం ఇప్పుడు తన పేరును మార్చుకుంటున్నట్లు వైసీపీ నేత ప్రకటన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.